ఇది కెమిస్ట్రీలో చాలా ప్రసిద్ధి గాంచిన ప్రయోగం. దీని కొరకు చిన్ని కాపర్ స్ట్రిప్, నిక్రోమ్ వైర్, గ్లాస్ బర్నర్, ఎసిటోన్, బేకర్ వంటివి కావాలి. ముందుగా ఎసిటోన్ను తీసుకొని ఒక బీకర్లో పోయాలి. తరువాత ఒక కాపర్ ప్లేట్ని తీసుకొని దానికి నిక్రోమ్ వైర్ ఇలా కట్టి, నిక్రోమ్ వైర్ ఒక గ్లాస్ రాడ్కి ఈ విధంగా కట్టాలి. కాపర్ ముక్కను ఒక బర్నర్తో ఎర్రగయ్యే వరకు వేడి చేయాలి. ఇలా ఎర్రగాయన కాపర్ ముక్కను ఎసిటోన్కి అంటకుండా ఎసిటోన్ మీద ఇలా వేలాడేటట్టు పెట్టాలి. ఎసిటోన్ యొక్క ఆవిరి ఇలా కాపర్ ప్లేట్ మీదకు వచ్చి కాపర్ ప్లేట్ చాలా కాంతివంతంగా ఇలా బంగారు రంగులో ఇలా వెలగడం మనం గమనించవచ్చు. ఎసిటోన్ ఆవిరి ఇలా కాపర్ ప్లేట్ మీదకి రావడం వల్ల ఇక్కడ కెమికల్ రియాక్షన్ జరిగి కాపర్ ప్లేట్ ఈ విధంగా వెలగడం జరుగుతుంది. కాపర్ ప్లేట్ని బీకర్లోంచి ఇలా బయటకు తీయగానే కాపర్ ప్లేట్ ఇలా ఆరిపోవడం మనం చూడవచ్చు.